అత్యవసర వస్తువులు మరొకరు కూరగాయలు ఇంకొకరు అన్నదానం ఇలా ఎవరికి వారే దాతలు పేదలను ఆదుకుంటున్నారు ప్రజాప్రతినిధులు పార్టీల నేతలు స్వచ్ఛంద సంస్థలు ఉద్యోగులు ఇలా అంతా పేదలకు సాయం చేయడానికి ముందుకొస్తున్నారు నిర్మల్ జిల్లా మున్యాల్ తాండాలో పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు ఎంపీ సోయంబాపురావు లాక్డౌన్ తో ఇబ్బందులు పడుతున్న పేదలకు ప్రతి ఒక్కరూ తోచిన సాయం చేయాలని కోరారు లాక్డౌన్ బాధ్యతగా పాటించాలన్నారు ఎంపీ బాపురావు మెదక్ జిల్లా శివంపేట మండలంలో ఆటో డ్రైవర్లు జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే మదన్ రెడ్డి లాక్డౌన్తో ప్రజలు ఆకలితో ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో కేహెచ్ఆర్ స్వచ్ఛంద సంస్థ సరుకులు అందించడం అభినందనీయమన్నారు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పేదలకు అండగా ఉండాలన్నారు నేతలు మే 7 వరకు లాక్ డౌన్ బాధ్యతగా పాటించాలన్నారు ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి రైతు పండించిన పంటను ప్రభుత్వమే కొంటుందని చెప్పారు నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపాలిటీలో 300 మంది ఆశా వర్కర్లకు పారిశుద్ధ కార్మికులు ఆటో డ్రైవర్లు అంగన్వాడీ వర్కర్లకు నిత్యావసరాలు పంపిణీ చేశారు ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కష్టకాలంలో పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు అందరం కూడా జాగ్రత్త ఉండాలని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటూ ఈరోజు పేదవాళ్ళని ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వం ఒక పక్క 12 కిలో బియ్యం ఉచిత బియ్యంతో పాటు 1500 కూడా అకౌంట్లు వేస్తూ ఉంది అయినా కొంతమందిని ఆదుకోవాలి ఆశా వర్కర్లు ద్వారా పనిచేస్తూ ఉన్నారు ఆటో డ్రైవర్లు పారిశుద్ధ కార్మికులు అయితే వాళ్ళ ప్రాణం తెగించి పనిచేస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ ఆదుకోవాలని చెప్పి ఈరోజు నిత్యావసర సరుకులు లాక్డౌన్ తో ఇబ్బంది పడుతున్న పేదలకు అండగా నిలుస్తున్నారు కౌన్సిలర్ కొనగంటి మల్లయ్య కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని 23వ వార్డులో పేద ప్రజలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు ఇల్లిల్లు తిరుగుతూ నిత్యావసరాలు కోడిగుడ్లను మార్కెట్ చైర్పర్సన్ పొన్నగంటి విజయ అందించారు జమ్మికుంట మున్సిపల్ పరిధిలో 23వ వార్డులో మరి ఎవరైతే బీదవారు ఉన్నారో వారందరినీ గుర్తించి మరి వారందరికీ నిత్యావసర వస్తువులు మరి అందజేయడం జరిగింది గౌరవనీయులు పెద్దలు వైద్య ఆరోగ్య శాఖ మాత్రులు పేదల పెన్నిధి మరి ఈటలేందర్ గారి నాయకత్వంలో మరి వారి సూచన మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము లాక్డౌన్ తో ఇబ్బందులు పడుతున్న పేదలకు అండగా నిలుస్తున్నారు జనసేన నాయకులు పెద్దపల్లి జిల్లా గోదావరికని సంజయ్ నగర్ లోని పేదలకు జనసేన నాయకులు చందు ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ చేశారు లాక్డౌన్ లో పేదలు ఇబ్బందులు పడకూడదని పంపిణీ చేసినట్లు చెప్పారు జనసేన పార్టీకి సంబంధించిన అభిమాన సంఘాలు అందరూ మన సంజయ్ గాంధీ నగర్లో రోజు కూలి చేసుకుంటే జీవితం గడవని పరిస్థితిలో ఉన్న కూలి నాళ్ళని ఎందరినో గుర్తించి వాళ్ళందరికీ నిత్యావసరకులు అందించడం అనేది చాలా అభినందనీయం వాళ్ళని ఈ సందర్భంగా నేను నా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పేదలను ఆదుకుంటున్నారు దాతలు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు జిల్లాలో లాక్డౌన్ తో ఇబ్బంది పడుతున్న పేదలకు అన్నదానం నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తోంది స్వాస్ స్వచ్ఛంద సంస్థ ఇటు టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో పేదలకు సరుకులు పంపిణీ చేశారు టీచర్స్ యూనియన్ నేతలు కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ లో 32 మంది పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు కాగజ్ నగర్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటరమణ సిర్పూర్తి మండలం పూసుగుడాలో పేదలకు బియ్యం నిత్యావసరాలు పంపిణీ చేశారు ఆర్ఎస్ఎస్ హిందూ వాహిని బజరంగ్ దళ్ సభ్యులు కాగజ్ నగర్ పట్టణం ద్వారకానగర్ లోని ఒంటరి మహిళలు వృద్ధులకు మధ్యాహ్నం భోజనం ప్యాకెట్స్ పంపిణీ చేశారు శ్రీ మార్కండేయ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకుడు దాసరి వెంకటేష్ కుటుంబ సభ్యులు కరోనా ప్రభావంతో లాక్డౌన్ చేయబడ్డప్పుడు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు మరి రోజువారి కూలీ దొరకక వాళ్ళకు నిత్యావసర సరుకులు కూడా కొనుక్కోవడానికి దొరకని పరిస్థితిలో ప్రజలు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఒక బాధ్యత కలిగిన సంఘంగా సామాజిక స్పృహతో పనిచేసే సంఘంగా తెలంగాణ రాష్ట్ర ఎక్కువ ఉపాధ్యాయ ఫెడరేషన్ టీఎస్యూటీఎఫ్గా మేము ఈరోజు భగత్ సింగ్ నగర్లోని కొన్ని పేద కుటుంబాలకు 50 పైగా పేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది వనపర్తి జిల్లా కేంద్రంలో వలస కూలీలు పేదలకు నిత్యావసరాలు ఫుడ్ ప్యాకెట్స్ మజ్జిగ ప్యాకెట్స్ అందజేశారు సత్యసాయి సేవా సమితి సేవాదళ సభ్యులు సత్యసాయి బాబా ఆరాధనా దినోత్సవం సందర్భంగా పేదలకు వీటిని అందజేసినట్లు చెప్పారు